సో అలా ఏ హంగామా లేకుండా సినిమాలు వస్తున్నారు, కానీ సినిమాలో మాత్రం అసలు ఎరగదీసేస్తున్నారు. సో లెట్స్ హియర్ టు అనీష్ కురువిల్ల గారు. అసలు నేను స్టేజ్ పైన ఎందుకున్నాను నాకు అర్థం కావట్లేదు. ఐ థింక్ ద రియల్ హీరోస్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ ద కాస్ట్ అండ్ క్రూ who worked incredibly hard over a long period of time to tell this story. And it's a very important story for people to know. I think with a very complicated political scene in our country, the Kashmir situation is andarki telusinde, it's in focus. But Kashmiri Pandit's issue anedi ఎప్పుడు కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ప్రొజెక్ట్ అవ్వలేదు. అండ్ తెలుగులో సినిమాలో మాత్రం ఎప్పుడు దాని మీద ఒక ఫోకస్ వెళ్ళలేదు. సో దాన్ని డిజైన్ చేసి ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ లాగా, దెర్ ఇస్ అ స్టోరీ అబౌట్ ఫ్రెండ్షిప్, స్టోరీ ఆఫ్ లవ్, బట్ ఒక పైన లేయర్గా స్టోరీ ఆఫ్ అ కంట్రీ, ఇట్స్ పీపుల్, ది ఆర్మీ, and what it means to be Indian. I mean, it's a beautiful mix of all these emotions. So I want to congratulate Sai for conceiving such an interesting piece of cinema, Ravi Garu for writing such a multi-layered script with so many emotions. Nenu oka actor ga నాకు ప్రైమరీ కనెక్ట్ ఆల్వేస్ ఫిల్మ్ మేకర్తోనే ఉంటుంది. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఏం చెప్దామని అనుకుంటున్నారు, స్టోరీ ఎలా చేద్దామని అనుకుంటున్నారు. నాకు నేను ఒక యాక్టర్గా కనెక్ట్ వచ్చేది కథ ద్వారా, ఒక డైరెక్టర్ ద్వారా. అది సాయి నా క్యారెక్టర్ ఎలా కన్సీవ్ చేశాడో నాకు తెలియదు, కానీ హీ డిజైన్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. Incredibly hard-working cast and crew. They've spent months bringing this together, and I really want to wish everyone a big success, because I don't think there is anyone that I know right now who deserves the success more than all of you, and I really, really wish this from the bottom of my heart. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అనీష్ గారు. అప్పుడప్పుడు మీరు ఇలా ఈవెంట్స్కి రావాలి, స్టేజ్ ఎక్కాలి, ఇలా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో స్టేజ్ పైన